హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రెండు వేల పద్నాలుగు మరియు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణను హిందూపురం ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు అయితే గడిచిన పదేళ్లలో హిందూపురంలో అభివృద్ధి శూన్యం కావడంతో ఈసారి మా బాలకృష్ణ ఓడిపోతాడంటూ నారా చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో నష్ట లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరాలు మీకు అర్థమవుతాయి వీడియోకి ఒక లైక్ కొట్టండి వివరాల్లోకి వెళ్ళిపోదాం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి హిందూపురంలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగుతోంది అప్పట్లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ మూడుసార్లు హిందూపురం నుంచి విజయం సాధించారు ఇప్పుడు ఆయన తనయుడు బాలకృష్ణ మూడోసారి గెలవాలని ఆపు సోపాలు పడ్డారు కానీ రెండుసార్లు గెలిపించిన ప్రసల్ని పట్టించుకొని బాలయ్యకు హిందూపురం ఓటర్లు ఈసారి గట్టిగా గుణపాఠం చెప్పారనే టాక్ నడుస్తోంది ఓటెత్తిన ఓటర్ల మనోభావాలు గమనిస్తే ఈసారి ప్యాన్ గిరిని తిరిగిందని చెబుతున్నారు హిందూపురం నియోజకవర్గంలో ఓటమి అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటమి అంచుకు చేరారు రెండు వేల పంతొమ్మిదిలో రెండోసారి గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు కేవలం యాభై ఏడు రోజులు మాత్రమే హిందూపురంలో గడిపారు చుట్టపు చూపుగా పిల్లలకు వేరంటాలకు వచ్చి వెళ్లే బాలకృష్ణ అప్పుడప్పుడు తన అభిమానులపై చేయి చేసుకోవడం తప్ప హిందూపురం అభివృద్ధిపై అసెంబ్లీలో ఒక్కరోజు కూడా గలంవైప్ప లేకపోయారు గెలిచిన అనంతరం పిఎలకు పెత్తనం అప్పగించడం బాలయ్యకు హిందూపురం నియోజకవర్గం పట్ల ఏమాత్రం అవగాహన లేకపోవడం సినిమాలకే ప్రాధాన్యతనివ్వడంతో తనను గెలిపించిన ప్రశ్నలను గాలికి వదిలేశారు తాజా ఎన్నికల్లో పోలేని ఓట్లను బట్టి చూస్తే ఖచ్చితంగా బాలకృష్ణ ఓడిపోతాడని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు హిందూపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం నియోజకవర్గం అభివృద్ధి మీద గట్టిగా కేంద్రీకరించింది స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన తాబేదారులకు ఇవ్వడంతో జరుగుతున్న అరాచకాలను అడ్డుకోవడానికి అధికార పార్టీ రంగంలోకి దిగింది మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ పార్టీలతో నిమిత్తం లేకుండా అందించారు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయి పైగా ఈసారి బాలకృష్ణ మీద కరుపు దీపిక అనే మహిళను స్థానిక రాలేని దీపిక నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లారు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధమే అని భరోసా ఇచ్చారు అటు ఎమ్మెల్యే కంటికి కనిపించకపోవడం ఇటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నిత్యం ప్రజల్లోనే ఉండటంతో ప్రజలకు ఎవరేంటో పూర్తిగా అర్థమైంది